నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. యోగాతోనే మానసిక ప్రశాంతత. యోగ్రామ కార్యక్రమంలో యోగ గురుల సమావేశంలో జిల్లా కలెక్టర్. ఐదేళ్లలోపు చిన్నారులకు డీపీటీ టీకాలు తప్పనిసరి. మీడియా సమావేశంలో జిల్లా టీకాల అధికారిని జానకిరావు. బడి రుణం తీర్చుకోవడం పూర్వజన్మ సుకృతం. ప్రముఖ సీనియర్ న్యాయవాది సుందర్ కుమార్. జీఎస్టీ బిల్లులో సవరణ కోసం రోడ్డెక్కిన ఎల్ఐసి ఏజెంట్లు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఎల్ఐసి కార్యాలయం ముందు ధర్నా. వార్తల వివరాలు. యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ యోగ్రామపై అధికారులు యోగ గురులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా చేయడం వల్ల కలిగే లాభాల గురించి అందరికీ తెలియజేయాలని సూచించారు. యోగా చేయకముందు మనిషి ఎలా ఉన్నాడు, యోగా చేసిన తర్వాత మనిషి ఎలా మారారు అనే విషయాల గురించి వివరంగా తెలియజేయాలని సూచించారు. యోగ్రామాకు సంబంధించి మొదట వెబ్సైట్ను ప్రారంభించి రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. యోగా నెట్వర్కింగ్ అనేది ప్రారంభం కావాలని, అప్పుడే యోగాకు ఉన్న ఆదరణ అనేది పెరుగుతుందన్నారు. అలాగే యోగా గురువులు కూడా ఆత్మగౌరవం అనేది ఉండాలన్నారు. యోగ్రామాను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని గురించి యోగా అసోసియేషన్ గురువులు వారి అభిప్రాయాలను తెలియజేయాలని పిలుపునిచ్చారు. యోగా గురువుల యొక్క డేటాను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సబ్ కమిటీని ప్రారంభించాలన్నారు. యోగా గురువులు రిజిస్ట్రేషన్ కావడం వల్ల యోగా నేర్చుకునేందుకు ప్రజలు వస్తారని, నమ్మకం అనేది వారికి ఏర్పడుతుందన్నారు. వ్యక్తిగత రిజిస్ట్రేషన్లు, జీపీ రిజిస్ట్రేషన్లు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో JC2 చంద్రమౌళి, జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామి, తిరుపతి ఇలైట్ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, చిత్తూరు యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసుల నాయుడు, తిరుపతి యోగా COO ప్రమోద్ కుమార్, చిత్తూరు నెహ్రూ యువ కేంద్రం AO MC బాబురెడ్డి, అరగొండ హాస్పిటల్స్ డాక్టర్ M గాయత్రి, ఏపీ మహిళా పతంజలి యోగా సమితి స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మి, యోగా అసోసియేషన్ సభ్యులు, యోగా గురువులు పాల్గొన్నారు. నేర్పించి మీరు ఇదిగో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర మీరు రిజిస్టర్ కాండి. అక్కడ సో నెక్స్ట్ కమిటీ విల్ ఆల్సో సబ్ కమిటీ విల్ ఆల్సో డిసైడ్ ది ప్యానల్ ఆఫ్ రెఫరీస్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ గురుస్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ దట్ విచ్ దే హావ్ టు సైన్ ఇవన్నీ ముందు పెడితే దిస్ ఈ కమిటీ ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది. సబ్ కమిటీ రిపోర్ట్ బట్టి ఈ కమిటీ ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది. ఐదేళ్లలోపు చిన్నారులకు సంక్రమించే కంటి సర్ఫీ, కోరింత దగ్గు, ధనుర్వాతం, తట్టు వ్యాధుల నివారణకు ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డీపీటీ వ్యాక్సిన్లు ఉచితంగా వేయనున్నట్లు జిల్లా టీకాల అధికారి జానకిరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా డీపీటీ టీకాలను తల్లిదండ్రులు వేయించాలని సూచించారు. భారతదేశంలో 5 ఏళ్లలోపు పిల్లలకు కంటి సర్ఫీ, కోరింత దగ్గు, ధనుర్వాతం, తట్టు వంటి ఆరోగ్య రుగ్మతలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ వ్యాధి నిర్మూలన కోసం డీపీటీ వ్యాక్సిన్లను ఇంద్రధనస్సు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఏడాది పిల్లలకు వేయిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సైతం 3 దఫాలుగా ఈ డీపీటీ వ్యాక్సిన్లు 5 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితంగా వేయించారు. అయితే డీపీటీ టీకాలపై ప్రజల్లో చైతన్యం లేకపోవడంతో ఆరోగ్య అధికారులు 50,000 మంది చిన్నారులు డీటీపీ వ్యాక్సిన్ వేయించుకోలేకపోయారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి మళ్లీ ఇంద్రధనస్సు కార్యక్రమంలో డీపీటీ వ్యాక్సిన్ వేయడానికి సంకల్పించింది. ఇదే విషయాన్ని జిల్లా టీకాల అధికారిని డాక్టర్ జానకిరావు మీడియాకు వివరించారు. డీపీటీ వ్యాక్సిన్లు 7 రోజుల పాటు అందించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రతి ANMలు 5 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్లు వేసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పిల్లలకు తల్లిదండ్రులు విధిగా డీపీటీ వ్యాక్సిన్లను పిల్లలకు వేయించాలని పిలుపునిచ్చారు.
ఎవరైతే పిల్లలు ఫస్ట్ రౌండ్ జూలైలో, తర్వాత సెకండ్ రౌండ్ ఆగస్టులో ఎవరైతే పిల్లలు వేసుకోలేదో అలాంటి పిల్లలకి ఖచ్చితంగా థర్డ్ రౌండ్లో వేయించాలనేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ వ్యాక్సిన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కొన్ని వేల రూపాయలు అవుతున్నాయి. యాక్చువల్గా మన బిడ్డకి వ్యాక్సినేషన్ పుట్టినప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు కంపల్సరీ వేయించాలంటే కనీసం అంటే కూడా 5,000 రూపాయల పైన అయిపోతుంది. సో అందులో భాగంగా ఇప్పుడు మన గవర్నమెంట్ ఇంత ఫ్రీగా సప్లై చేస్తూ ఉంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ వ్యాక్సిన్ కూడా చాలా బాగుంది. పిల్లలందరికీ కూడా 2 ఇయర్స్, 0 to 2 ఇయర్స్ పిల్లలందరికీ ఎవరైతే వ్యాక్సినేషన్ వేసుకోలేదో, ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బుండే వాళ్ళు పోతున్నారు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ అట్లాంటి కాకుండా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వేసుకోవాలనేసి నేను అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ వ్యాక్సిన్ చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా 10th September to 24th లోపల వేసుకోవాలా. ఏవైతే వ్యాక్సిన్స్ మీరు వేసుకోలేదో మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ వ్యాక్సిన్స్ వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలని నేను. అమ్మ అని తొలి అక్షరం దిద్దిన పవిత్ర స్థలం సరస్వతి నిలయం, విద్యాబుద్ధులు నేర్పిన సరస్వతి నిలయం రుణం తీర్చుకోవడం పూర్వజన్మ సుకృతం అవుతుందని ప్రముఖ సీనియర్ న్యాయవాది సుందర్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన తన చిన్నతనంలో చదువుకున్న పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గత 40 సంవత్సరాలుగా ఆ పాఠశాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చిత్తూరు నగరంలో తోటపాళ్యానికి చెందిన టీకే సుందర్ కుమార్ ప్రముఖ సీనియర్ న్యాయవాది. వృత్తిరీత్యా, స్వభావరీత్యా ముక్కుసుట్టు మనిషి. ప్రతి విషయంలోనూ ధర్మంగా నిక్కచ్చిగా వ్యవహరించే గుణం ఆయన సొంతం. అంతటి మృదుభావాలు కలిగిన ఆయన తాను చదువుకున్న పాఠశాలలకు తన వంతు సాయం ఉచితంగా అందజేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా ఏటా విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం చిత్తూరు నగరంలో తాను చదువుకున్న శ్రీ రామకృష్ణ నగరపాలిక ప్రాథమిక పాఠశాలలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలను పెంచే తల్లిదండ్రులు, టీచర్లు వాళ్ళ యొక్క భవిష్యత్తును మనసులో పెట్టుకొని మంచి మార్గంలో వాళ్ళను చూసుకుంటూ, టీచర్లు మొదట గురువు తల్లి, తర్వాత గురువుగా గురువు వాళ్ళ భవిష్యత్తునంతా గురువుల దగ్గర, అటువంటి గురువులు ఎట్లా ఉండాలా నేను పెద్దగా చెప్పగలుగుతాను. సహనంగా కొంతమంది పిల్లలు తెలియగలిగి ఉంటారు, కొంతమంది పిల్లలు మొద్దుగా ఉంటారు, కొంతమంది పిల్లలు మందిగా ఉంటారు. అటువంటి పిల్లలను తమ బాధ్యత పిల్లలను పైకి తీసుకురావాలి అని భగవంతుడు వాళ్ళను ఒక ఉపాధ్యాయులుగా, ఒక దైవికంగా నిర్ణయించినప్పుడు టీచర్లందరూ కూడా సహనంతో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకునేట్టుగా ఈ చిన్న వయసులో వాళ్ళు పాఠశాలల్లోని పేద విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, పాదరక్షలు పంపిణీ చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ మాట్లాడుతూ, ప్రముఖ సీనియర్ న్యాయవాది సుందర్ కుమార్ సేవలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. 40 సంవత్సరాలుగా తనకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలపై మమకారం పెంచుకుని ఉచితంగా సేవలు చేయడం అద్వితీయమన్నారు. సుందర్ కుమార్ను స్ఫూర్తిగా తీసుకుని పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అటువంటి వల్ల సహాయాన్ని తీసుకోండి, పిల్లలకు ఉపయోగపడే విధంగా చేయండి, గొప్పవాళ్ళని చేయండి. అది వారికి ఉపయోగపడాలా, వారి కుటుంబానికి ఉపయోగపడాలా, ఆ తర్వాత సొసైటీకి ఉపయోగపడాలి. ఓకే, ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడాలి, వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడాలి, అప్పుడు మాత్రమే తర్వాత సొసైటీకి ఉపయోగపడగలుగుతారు. కాబట్టి ఆ రకంగా సుందర్ కుమార్ గారికి మున్సిపల్ కార్పొరేషన్ తరపున, అలాగే నగర ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఇటువంటి సేవాభావం కలిగినటువంటి సుందర్ కుమార్ గారికి భవిష్యత్తులో వీలైనంతగా ఎక్కువ మందికి సహాయం చేయడానికి భగవంతుడి వారికి మంచి ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదించాలని, తద్వారా ఇంకా ఎక్కువ మంది సొసైటీలో వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేసే అవకాశాన్ని భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వారికి వారి దగ్గర. అనంతరం న్యాయవాది టీకే సుందర్ కుమార్ మాట్లాడుతూ, చదువుకున్న పాఠశాలలకు సేవ చేయడం అంటే చదువుల తల్లి రుణం తీర్చుకోవడమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది తల్లి దేవసేనమ్మ, మాజీ కౌన్సిలర్ ఆర్ రాజా, ఉమాపతి, కార్పొరేటర్లు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాకపోతే మేము ధనం సేకరించి పిల్లలు మీ అదృష్టవంతులు,
ఆ కాలంలో మాకు భోజనం పెట్టిన స్కూల్లో ఈ బిల్డింగ్ లేదు, మాకు చెట్టు కింద స్కూల్, వర్షం పడితే లీవు, చెట్లో నుంచి పాము కింద పడితే లీవు. మా ఇల్లు పక్కనే, మాకు పెడితే అప్పుడు డబ్బు ఉండేది కాదు, మున్సిపల్ ఇక్కడే చదువుకున్నాం. సరేనా, మేము చదువుకొని మీ టీచర్ల వల్ల మేము ఇంత పెద్ద అయినాం, మేము పెద్ద అయినా వల్ల మీకు అంతా సాయం చేస్తున్నాం. సరేనా, కాబట్టి ఈ ఈరోజు వచ్చిన దానికి కమిషనర్ గారికి, మన కార్పొరేటర్ గారికి, రాజా గారికి, నా స్నేహితుడు ఉమాపతికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ విషయంగా కాదు మీ పిల్లలకి ఏం సహాయం కావాలో నేను చేస్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా కమిటీ నిర్ణయం మేరకు ఇన్సూరెన్స్ వారోత్సవం సందర్భంగా ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జిఎస్టీ వెంటనే ఎత్తివేయాలని, పాలసీదారులకు బోనస్ను పెంచాలని, ఏజెంట్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ గ్రాట్యుటీ మరియు మెడిక్లెయిమ్ను పెంచాలని, ఎల్ఐసి మేనేజ్మెంట్ని చాలా కాలంగా కోరుతున్నామని వారు పేర్కొన్నారు. కానీ మేనేజ్మెంట్ ఏజెంట్స్ శ్రేయస్సును పూర్తిగా విస్మరించిందని ఆవేదన వెలిబుచ్చారు. అందుకే ఈ వారోత్సవాలను బహిష్కరించామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు బ్రాంచ్ ప్రెసిడెంట్ కె బాలకృష్ణయ్య, సెక్రటరీ శివకుమార్, ట్రెజరర్ సురేంద్ర, చిత్తూరు డిస్టిక్ ప్రెసిడెంట్ టి రాజారెడ్డి, నెల్లూరు డివిజన్ జాయింట్ సెక్రటరీ బి గోపి, నెల్లూరు డివిజన్ వైస్ ప్రెసిడెంట్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈసారి ఇన్సూరెన్స్ వారోత్సవాలను ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా కమిటీ నిర్ణయం మేరకు బహిష్కరించాలని డివిజనల్ కౌన్సిల్ పిలుపు మేరకు దాన్ని అమలు పరుస్తూ ఈరోజు మేము లాస్ట్ గత 15 ఏళ్లుగా కొన్ని డిమాండ్లను ఏజెంట్ల కోసము, కస్టమర్ల కోసం కొన్ని డిమాండ్లు కార్పొరేషన్ ముందు ఉంచడం జరిగింది. కానీ కార్పొరేషను ఆ డిమాండ్లు ఇంతవరకు నేర్చుకోలేదు, దాని అమలుకు ఎలాంటి విషయాలు చర్చించలేదు. కాబట్టి ఈ ఆల్ ఇండియా కాలు ఈ ఒక వారం పాటు ఈ వారోత్సవాలను బహిష్కరించుగా పిలిపించింది. ఆ పిలుపు మేరకు మేము ఈ 1 వీక్గా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈరోజు ముగింపు దేవ సందర్భంగా మా డిమాండ్స్ గొంతమ్మ కోరికలు కావు. మా డిమాండ్స్ ఏమంటే, పెద్దగా కస్టమర్లకు జిఎస్టీ ఎత్తేయాలి, అందరికీ ఇన్సూరెన్స్ అందుబాటులోకి రావాలి, కస్టమర్ బోనస్లు పెంచాలి, ఏజెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలి, ఏజెంట్ గ్రాట్యుటీ పెంచాలి, మెడిక్లెయిమ్ పెట్టాలి, ఐడిబి నష్టాల్లో ఉన్న ఐడిబిఐ బ్యాంకును ఇవాళ ఎల్ఐసి టేక్ ఓవర్ చేసుకున్న ప్రయత్నం ఉంది, అది చేసుకోకూడదు. ఇలాంటి కొన్ని తీర్చగలిగిన కోరికలతో మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ కార్పొరేషన్ మా డిమాండ్ పెడచేవని పెడతా ఉంది, కావున మా నిరసన తెలియపరుస్తున్నాము. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని భర్త ఈరోజు మీడియాను ఆశ్రయించాడు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశాడు. గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకుని ఇటీవల పెళ్లి చేసుకున్న తన భార్యను ఆమె తల్లిదండ్రులు హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని సదుం మండలం గొడ్లవారిపల్లికి చెందిన గంగాధరం పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రేష్మ తాను 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే రేష్మా కులం వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదని, రేష్మాకు బలవంతపు పెళ్లిళ్లు చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాము పారిపోయి పెళ్లి చేసుకున్నట్లు వివరించారు. 30వ తేదీ పీలేరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వివాహం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. తర్వాత ఈ నెల 4వ తేదీ రేష్మా తల్లిదండ్రులు అందరి సమక్షంలో వివాహం చేస్తామని చెప్పి తన భార్యను తీసుకెళ్లారని పేర్కొన్నారు. తర్వాత ఆమె దగ్గర నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని, ఈ నెల 6వ తేదీ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో ఆమె లీవ్ పెట్టడానికి వచ్చిన రేష్మాను కార్యాలయంలో అందరూ చూస్తుండగానే చితకబారారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన భార్యకు ప్రాణరక్షణ లేకుండా పోతున్నదని, పోలీసు ఉన్నతాధికారులు తగిన రక్షణ కల్పించాలని మీడియా ద్వారా విన్నవించారు. వచ్చే ముందు 29వ తారీఖు బంగారుపాలెం పోలీసు వారికి మా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటున్నాము, మా తండ్రి గారు ఎటువంటి కంప్లైంట్ ఇచ్చిన తీసుకోకూడదని రేష్మ నేను కలిసి ఒక లెటర్ని బంగారుపాలెంకి పోలీసు వారికి సమర్పించడం జరిగింది. ఇలా వివాహం 30వ తారీఖు వివాహం జరిగిన తర్వాత 4 రోజుల వరకు మేము కాపురం పిల్లర్లో ఉన్నాము. తరువాత వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అత్తైన జుబేద, వాళ్ళ తమ్ముడు రియాజ్ ఇంట్లో పెళ్లికి ఒప్పిస్తాం. ఈ నెల 8న శనివారం మాస శివరాత్రిని పురస్కరించుకొని ఉదయం 8:30 గంటలకు రుద్రాభిషేకం నిర్వహించబడుతుందని శ్రీ సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు కేజీఎం గుప్తా తెలిపారు. ఈ రుద్రాభిషేకంలో పాల్గొనే వారు ఆవు పాలు తీసుకుని రావచ్చునని పేర్కొన్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనాలని, ఇందుకై ప్రవేశం ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు. పూజా ద్రవ్యాలు సైతం మందిరం నందు అందించబడుతుందన్నారు. చిత్తూరు పట్టణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని భగవాన్ ఆశీస్సులు పొందాలని వారు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బజార్ వీధిలో వెలిసిన శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవస్థానంలో
శ్రావణ మాసం పూజలు ఈరోజు చివరి శుక్రవారం సందర్భంగా పంచపాత్ర పూజలు మహిళా మండలి సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక స్వామికి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి మరియు శివపార్వతులను కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకునికి గరికతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శివునికి మారేడు ఆకులతో పూజించారు. కామాక్షిదేవికి వేపాకుతో, వెంకటేశ్వర స్వామిని తులసి ఆకుతో, లక్ష్మీదేవిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం చివరి రోజున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ప్రతిభ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో APSSDC సహకారంతో చిత్తూరు జిల్లా నిరుద్యోగ యువతి యువకులకు నర్సింగ్ కోర్సుకు ఉచిత శిక్షణ కల్పించబడుతుందని, ఇతర వివరాలకు ప్రతిభ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ప్రిన్సిపాల్ యోగానంద 0857222145457 లేదా 970449493464 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామిని కేంద్ర మంత్రి శివప్రతాప్ శుక్లా ఈరోజు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసిన సెంట్రల్ యూనియన్ మినిస్టర్ శివప్రతాప్ శుక్లాకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు గావించిన అనంతరం వారికి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. అన్నదానం ట్రస్టుకు మొత్తం విరాళాలతో కలిపి 1,000 కోట్ల రూపాయల డిపాజిట్ల ద్వారా జమ అయిందని TTDEO అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈరోజు తిరుమలలో డైలివర్ EO కార్యక్రమం జరిగింది. డైలివర్ EO కార్యక్రమం అనంతరం EO మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ నెలకు సంబంధించిన 61,540 ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో ఉంచామని పేర్కొన్నారు. లక్కీ డిప్ కేటగిరీలో సుప్రభాత సేవ 3,595, తోమాల సేవ 50, అర్చన 50, అష్టదళ పాద పద్మారాధన 120, నిజపాద దర్శనం 2,300 టికెట్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జనరల్ కేటగిరీలో విశేష పూజకు 1,500, కళ్యాణోత్సవానికి 12,825, ఊంజల్ సేవకు 4,050, ఆర్జిత బ్రహ్మోత్సవాలు 7,150, వసంతోత్సవాలు 14,300, సహస్ర దీపాలంకరణ సేవకు 15,600 టికెట్లను ఆన్లైన్లో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. డైలీవర్ EO కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పామని, వారిచ్చిన ఫిర్యాదులపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని EO పేర్కొన్నారు. మిగతా 1-2 కంప్లైంట్స్, ఈసారి ఫస్ట్ టైం తిరుపతిలో అకామడేషన్ మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది స్థానికులు, వాళ్ళు వచ్చి మద్యం తాగడం కానీ ఇటువంటి చేస్తున్నారు, యాక్టివిటీస్ ఇల్లీగలు, దాని మీద స్ట్రిక్ట్ విజిలెన్స్ ఎంక్వైరీలు నిర్వహించే అవకాశం ఉంది. 1-2 ఇష్యూసు ఏదైతే పైన చప్పల్ స్టాండ్స్ ఉన్నాయో అన్నప్రసాదం దగ్గర కానీ మిగతా చోట కానీ అక్కడ చప్పల్స్ ఇవన్నీ మిస్ప్లేస్ అవుతున్నాయి. అక్కడ ఏమైనా టోకన్ సిస్టమ్ మొదలు పెడితే చప్పలు పెట్టి టోకన్ తీసుకునే విధంగా బాగుంటుంది. అదేవిధంగా ఒకవేళ మిస్ప్లేస్ అయినా అక్కడ ఉన్న స్టాఫ్ ఆన్ డ్యూటీ ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళ బిహేవియర్ బాగాలేదని చెప్పి అది కంప్లైంట్స్. బట్ ఓవరాల్ చాలామంది ఈ క్యూ లైన్ మూమెంటు, దర్శనము, దానము దాని మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నటువంటి టాయిలెట్స్, పరిశుభ్రత మీద కూడా ఒకటే సజెషన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకి తెలియపరిచాం ఏదైతే బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు ఉన్నాయో, ఇసాలకట్ల బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సెంట్రల్ కమిటీ మరియు డివిజన్ కౌన్సిల్ పిలుపు మేరకు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుగు బీమా వారోత్సవాలను శ్రీకాళహస్తి ఎల్ఐసి ఏజెంట్లు బహిష్కరించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్ర కౌన్సిల్ పిలుపు మేరకు ఏజెంట్ మిత్రులు ఎవరూ బ్రాంచ్లో నిర్వహించే ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు ప్రకటించామని పేర్కొన్నారు. పాలసీలపై విధిస్తున్న GST రద్దు చేయాలని, పాలసీపై బోనస్ పెంచాలని, కొత్త పాలసీల ల్యాప్సేషన్ విషయంలో 2 సంవత్సరాల నిబంధనను తొలగించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ 25 లక్షలు చేయాలని,
మెడిక్లెయిమ్ 10 లక్షలకు పెంచాలని, గ్రాచ్యుటీ 10 లక్షలకు పెంచాలని, నష్టాల్లో ఉన్న సంస్థల టేక్ ఓవర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సతీష్ బాబు, బ్రాంచ్ ప్రెసిడెంట్ నారాయణ స్వామి, సెక్రటరీ బా సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాతోనే మానసిక ప్రశాంతత, యోగ్రామ కార్యక్రమంలో యోగ గురుల సమావేశంలో జిల్లా కలెక్టర్. ఐదేళ్లలోపు చిన్నారులకు డీపీటీ టీకాలు తప్పనిసరి, మీడియా సమావేశంలో జిల్లా టీకాల అధికారిని జానకిరావు. బడి రుణం తీర్చుకోవడం పూర్వజన్మ సుకృతం, ప్రముఖ సీనియర్ న్యాయవాది సుందర్ కుమార్. జీఎస్టీ బిల్లులో సవరణ కోసం రోడ్డెక్కిన ఎల్ఐసి ఏజెంట్లు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా ఎల్ఐసి కార్యాలయం ముందు ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.